బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కోసం వచ్చిన ఈడీ అధికారులు గొర్రెల కుంభకోణం కేసులో నోటీసులు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ళ పండగ అని హెచ్చరించారు రఘునందన్. బీఆర్ఎస్ వాళ్లు కోట్లాది రూపాయలు పంచినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో గెలవలేకపోయారని విమర్శించారు. త్వరలో మెదక్ మున్సిపాలిటీలో కూడా బీజేపీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, లక్ష కోట్లు వెంకట్రామిరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొత్తుకి మాపడికి పోవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. అంతే కొద్దిసేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చిరాడు పాపం దాడికి, వెంకట్రామిరెడ్డి దగ్గర రాలేదు, అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు, మరి చెడగొట్టదురా, ఎవరికి అన్యాయం చేయొద్దురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా చెప్తారా చెప్పారా? వెంకటరామిరెడ్డి గారు మెదకోట మెదకులో బిఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక మన నరేంద్ర అని చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసిరు ఎవరికి తాకింది? వెంకట్రామిరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఎన్నికలలో గెలువడు, తెలుస్తాడా తెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడు అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకట్రామిరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, ఎవరని హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. పట్టడం ఎప్పుడు జరగడం కాదు, బాధపడద్దు, ఆడబడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది, దుబ్బాకల దెబ్బ పట్టి రాని చాలా ఎగిరి ఆరాడుకుని ఉన్నాడు అన్నాడా నిన్న సిద్దిపేటకి. ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్ కావట్లో ఇంకోటి వస్తాడని కలగట్టాడా ఎప్పుడన్నా హరీష్ రావు అంటాడా? నిరూపించినవా చేసినవా? ఇది సంకల్ప. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.